అందరూ వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ఈరోజు మన దగ్గర ఉన్న బైక్ వచ్చేసరికి చాలా మంది రిక్వెస్ట్ చేసిన బైక్. ఈ బైక్ చాలా మంది అడిగారు కూడా రివ్యూ కోసం. ఇది వచ్చేసరికి ఓలా S1 ప్రో 5000 కిలోమీటర్ తిరిగిన బైక్ ఉంది మన దగ్గర. సో దీనికి సంబంధించి ఈరోజు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మైనస్ పాయింట్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఈ బైక్కి సంబంధించి చాలా లోటుపాట్లు అయితే దీనిలో ఉన్నాయి, అవన్నీ చూద్దాం. మేబీ నెక్స్ట్ జనరేషన్ వాటన్నింటిని వీళ్ళు సాల్వ్ చేయొచ్చు. దాని తర్వాత దీని ప్లస్ పాయింట్స్ కూడా చూద్దాం. తర్వాత లాస్ట్లో దీని ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఫస్ట్ దీనిలో మైనస్ల గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ అంత బాగాలేదు. అండ్ ఇవి కూడా ఇక్కడ కూడా చిన్న వరకు ఊపితే ఊగుతున్నాయి ఇవి. అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే బాగాలేదు. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇంకా ముందు కూడా మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఒకటే ఇచ్చారు, సింగిల్ ఉంది. మీకు ఫాస్ట్గా వెళ్ళి మీరు బ్రేక్ చేస్తారనుకోండి అవి విరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. మీరు చాలా చూస్తుంటారు రోడ్ల మీద ఓలా S1 ప్రో ముందు టైర్ విరిగిపోయి పక్కా పడ్డం. సో ఇది కూడా ఒక బిగ్ మైనస్ బిల్డ్ క్వాలిటీ పరంగా. సో ఇవన్నీ బిల్డ్ క్వాలిటీ పరంగా మైనస్. నెక్స్ట్ ఇంకొక మైనస్ వచ్చేసరికి ఛార్జింగ్ పాయింట్ వీళ్ళు ఓపెన్గా ఇచ్చేసారు. దీనికి లాక్ కూడా ఏమి ఇవ్వలేదు. యాప్ నుంచి లాక్ చేసుకోవడం కానీ డైరెక్ట్ లాక్ కానీ ఏం లేదు. జస్ట్ దీన్ని ఇట్లా అంటే బయటకు వచ్చేస్తుంది. సో ఎవరైనా దీన్ని యాక్సెస్ చేయొచ్చు. చిన్నపిల్లలు దీంతో ఆడుకుంటున్నారంట ఇట్లా. అందుకని చెప్పేసి ఎవరైతే బైక్ మన సబ్స్క్రైబర్ ఉన్నారో ఓనర్ దీనిది దీని మీద ఎప్పుడు కవర్ వేసి ఉంచుతున్నాడు. నెక్స్ట్ ఇంకో మైనస్ వచ్చేసరికి కీ ఉండదు దీనికి. మీరు యాప్తో అయినా దీన్ని అన్లాక్ చేయాలి, డ్రైవ్ చేయాలంటే, లేకపోతే ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకో, పాస్కోడ్ లాగా ఉంటుంది కదా, పాస్కోడ్ పెట్టుకోవాలి. రెండు వేస్ ఉంటే దీన్ని మరి అన్లాక్ చేసుకొని వెళ్ళడానికి. కీ ఉండదు, ఫిజికల్ కీ. ఫిజికల్ కీ తీసేస్తారు దీనికి. సో అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. నాకైతే మైనస్ అనిపించింది, ఎందుకంటే కీ ఉంటే ఫిజికల్ కీ బాగుంటుంది. మీరు ఎప్పుడు దీన్ని నార్మల్గా ఉంచినా కానీ స్లీప్ మోడ్లో ఉన్నా కానీ కొద్దిగా బ్యాటరీ డ్రైన్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. కీ ఉంటే మనం డైరెక్ట్ సేఫ్టీ కూడా ఎక్కువ ఉంటుంది. పాస్కోడ్ ఇక్కడ ఈజీగా కనిపిస్తుంటుంది స్క్రీన్ మీద. ఎవరైనా కానీ దీన్ని యాక్సెస్ చేయొచ్చు. మీ ఫ్రెండ్ కానీ ఎవరైనా మీరు కొట్టేటప్పుడు పాస్కోడ్ ఒకసారి చూసారనుకోండి, వాళ్ళు కూడా కొట్టేసి బండి తీసుకెళ్ళిపోవచ్చు. ఇలా కూడా చేయొచ్చు. ప్రాంక్స్ ఈ మధ్య ఎక్కువ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్యలో. నెక్స్ట్ ఇంకో మైనస్ వచ్చేసరికి ఎవరైనా పెద్దవాళ్ళు కూర్చుంటారు కదా, అమ్మ వాళ్ళు శారీ వేసుకొని ఉంటారు, వాళ్ళు బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు వాళ్ళు ఫుడ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఫుట్ రెస్ట్ అయితే ఏమి ఇవ్వలేదు. సో ఇది బిగ్ మైనస్ అనిపించింది నాకు. బ్యాక్ సైడ్ ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ అయితే ఏం కాదులేండి, ఇట్లా ఇలా ఇలా కూర్చుంటారు కాబట్టి వాళ్ళు. లేడీస్ శారీ కట్టుకున్నప్పుడు ఇట్లా కూర్చుంటారు కదా, ఇట్లా కూర్చున్నప్పుడు మనకి ఫుట్ రెస్ట్ ఇవ్వలేదు. సో అదొక మైనస్ అనిపించింది. నెక్స్ట్ ఇది ఈ బైక్ మీకు ఏబిఎస్ కూడా ఉండదు. డ్యూయల్ డిస్క్ ఉంది కానీ ఏబిఎస్ లేదు. బ్రేకింగ్లో అదొక మైనస్. అండ్ ఇంకొకటి సర్వీస్ సెంటర్స్ ఉండవు. మీకు ఇంటికి వచ్చి బైక్ తీసుకెళ్తారు అని ప్రాబ్లం అయితే ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తారు. మీకు సపరేట్గా సర్వీస్ సెంటర్స్ ఇట్లాంటివి అయితే దీనికి ఏం ఎస్టాబ్లిష్ అయితే చేయలేదు. సర్వీస్ సెంటర్ లేకుండా బైక్స్ అమ్ముతున్నారు, అవి జనాలు కొంటున్నారు. నెక్స్ట్ ఇంకోటి దీనికి హైపర్ ఛార్జింగ్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉండదు. మీరు దీన్ని ఛార్జ్ పెట్టాలంటే మీకు 6 to 6.5 hours టైం పడుతుంది. అండ్ ఒకవేళ మీరు బయట ఎక్కడైనా వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ ఫాస్ట్గా ఏర్పాటు చేసి ఇప్పుడు ఎత్తర కొన్నాయి దీనికైతే లేవు మనం ఫాస్ట్గా ఛార్జ్ చేయడానికి. దీనిలో అయితే అదొక మైనస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి దీనిలో యాక్సెసరీస్ ఏమైనా పోయినాయి అనుకోండి, ఏమైనా పార్ట్లు ఊడిపోయినాయి అనుకోండి, అది దొరకడం కూడా కష్టమే అనమాట. అట్లా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు. అంటే ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కొద్దిగా బెటర్ ఉండదు దీనిలో. అండ్ నెక్స్ట్ ఇంకొకటి బిగ్ మైనస్ ఇది బ్యాటరీ. బ్యాటరీ చాలా కాలిపోయి మనకు అనిపించింది రోడ్ల మీద. ఈ బైక్ ఎక్కువ కనిపించినాయి మనకి బ్యాటరీ కాలిపోవడం ఇట్లా ఇట్లాంటివి అయితే దీనిలో అయితే ఉన్నాయి. ఇంకా అంటే మనం విన్నాయి ఈ బ్యాటరీ కాలిపోవడం ఏమి మనం విన్నాం, టెక్నోస్లో చాలాసార్లు చూసాం. ఓనర్ని పిలుద్దాం ఒకసారి, తను అడుగుదాం ఏమేమి ఆయనకి మైనస్ అనిపించినాయో. హాయ్ హాయ్ సాయ్, థ్యాంక్ యూ మన ఛానల్కి వచ్చినందుకు. అండ్ ఇది ఎందుకు తీసుకున్నావు అసలు ఎలక్ట్రికల్ బైక్? అంటే ఏతర్ ఉండేనా ఫస్ట్, అది ఒకటే ఆప్షన్ ఉండే. అంటే మంచి ఇంకా ఎక్కువ రేంజ్ వచ్చి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేది, కానీ అది 1.6 అట్లా ఉంది, మన రేంజ్లో లేదనిపించింది. ఇది 1.4 పడింది, అది అప్పుడు 23,000 ఎక్కువ ఉంది. 23,000 ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే దీని ప్రైస్ 1,50,000 రాకుండా డిఫెండ్ చేశారు. దాన్ని తీసుకున్నప్పుడు 1,40,000 ఆన్ రోడ్కి వచ్చింది. సో ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది. దీనిలో ఓన్లీ నేను ఇప్పుడు మైనస్ గురించి అడుగుతున్నాను, మైనస్ లేని దీనిలో. ఫస్ట్ నాకు ఫస్ట్ 1 month బండి సడన్గా రోడ్ మధ్యలో బ్రేక్ డౌన్ అయిపోయింది. అప్పటికి ఛార్జింగ్ 30 kilometers చూపిస్తుంది రేంజ్, అప్పుడే చేంజ్ అయింది. అప్పుడే చేంజింగ్ టు ఎకో మోడ్ అని వచ్చింది, వెంటనే 0 అయిపోయింది. ఇంకా బండి కదలనట్లేదు. నేను దగ్గర ఇద్దరు ముగ్గురికి అడిగిన, కొంచెం ఛార్జింగ్ పెట్టుకోండి అంటే ఎవ్వరు భయపడారు, ఎందుకంటే పేలుతున్నాయి అని చెప్పి అట్లా కూడా భయపడ్డారు. మళ్ళీ ఒక షాప్ అతనికి మనీ ఇస్తా అని చెప్తే అప్పుడు ఆయన ఛార్జింగ్ పెట్టించండి ఒక 1 hour పెట్టి. అంటే మనకి అక్కడ రేంజ్ చూపిస్తుంది అది నమ్మడానికి లేదు. అది నమ్మడానికి లేదు. ఇప్పుడు కూడా కొంచెం అంటే ఇప్పుడు అప్డేట్ వచ్చిన తర్వాత ఇప్పుడు 0 to 1 kilometer వరకు లాస్ట్ వరకు డ్రైవ్ చేయొచ్చు ఇప్పుడు వరకు అయితే. కానీ ఇంతకుముందు బిలో 30 వస్తే నాకు ఫస్ట్ 2 months అయితే భయపడుతుండే. బిలో 30 వరకు యూజ్ చేయలేదు ఫస్ట్ 2 months అప్డేట్ వచ్చేంత వరకు. ఆ తర్వాత
ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తారు మధ్యలో ఆగిపోవడం రోడ్డు మీద. కొంతమంది అయితే ఇక్కడ పోస్ట్ తగలబెట్టేశారు కదా, ఒకటి బెంగళూరు ఎక్కడో మరి తగలబెట్టారు, అది కూడా ఒక ఇష్యూ జరిగింది. ఇంకా బండి నేను కొన్న తర్వాత, అంటే నేను సెప్టెంబర్లో 500 బుక్ చేసిన తర్వాత 1 వీక్ తర్వాత విండో పేమెంట్ 20,000, తర్వాత నేను జనవరిలో ఫుల్ పేమెంట్ చేసిన, అప్పుడే వచ్చింది ఒక ఆప్షన్. నేను జనవరిలో ఫుల్ పేమెంట్ చేస్తే 3 మంత్స్, నేను మార్చిలో మనకు బండి డెలివరీ చేసారు, 3 మంత్స్ వెయిట్ చేయించారు. ఈ లోపు నాకు ఒక ఈఎంఐ కూడా వచ్చింది కట్టడానికి, బండి లేదు కానీ ఒక ఈఎంఐ కట్టిన. వెయిటింగ్ ఎక్కువ ఉన్నట్టు ఉంది. అంటే లేదు, హైదరాబాద్లో ఇంతకుముందే నేను అయితే భయపడిపోయినా, నాకు అసలు నేనేమో ఏం తెలియకుండా మొత్తం ఆన్లైన్ పర్చేజ్ చేసినాం, మనకేమో బండి డెలివరీ కాలేదు. అదొకటి సర్వీస్ చేయొచ్చు దీన్ని, ఒక సర్వీసింగ్ చేపించిన. సర్వీసింగ్ ఎలా, అసలు సర్వీస్ సెంటర్స్ లేవుగా, దానికి కూడా కస్టమర్ కేర్కి కాల్ చేయాలి. మనం చేస్తే వాడు ఇవాళ వస్తా రేపు వస్తా అని ఒక 2 డేస్ అయితే టైం తీసుకుని తీసుకెళ్తారు. ఇంట్లోనే చేస్తారా, లేదు ఇంటి దగ్గర అయ్యేటి అయితే ఇంటి దగ్గర వెళ్తారు, నా వెహికల్ అయితే తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి చేసి తీసుకొచ్చారు. లేదు ఎలా తెలుస్తా మనకి, ఇంకా అది అంటే మనం డ్రైవింగ్ చేంజ్ చూసి అనుకోవాలి. నైస్ నైస్. ఇంకేమైనా ప్లస్ అని అంటే మైనస్లు చెప్తున్నాను, మైనస్లు ఇంకేమైనా ఉన్నాయా? మైనస్ అయినా బిల్ క్వాలిటీ చెప్పేసాను, నేను చెప్పకుండా ఇంకేమన్నా, ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా ఇంకేమన్నా బ్రేక్ డౌన్ ఇష్యూ అయింది, రైడ్ పరంగానే నాకు తెలియదు, మిగతా నేను చెప్పేసిన అంతే కదా. ఇంకా అంతే పాజిటివ్. రైడ్ పరంగా అయితే పాజిటివ్ అనే చెప్పుకోవచ్చాను. పాజిటివ్స్ వచ్చేసరికి దీనిలో చాలా ఉంటాయి. దీనిలో మీకు పాజిటివ్ వచ్చేసరికి ఫస్ట్ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, మీకు ఏతర్లో లేని ఫీచర్స్ అని దీనిలో అయితే ఉంటాయి. దీనిలో మ్యూజిక్ సిస్టమ్ కూడా ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు 2 స్పీకర్స్ అయితే ఇచ్చారు. ఎన్ని వాట్లో తెలియదు కానీ చూడడానికి ఒక 2-3 వాట్ 5 వాట్ మధ్యలో ఉన్నట్టుంది. సో మీకు మ్యూజిక్ వినొచ్చు, మీరు వెళ్తున్నప్పుడు సాంగ్స్ మీరు బ్లూటూత్ ద్వారా ఫోన్ని దీన్ని కనెక్ట్ చేసుకొని సాంగ్స్ ప్లే చేసుకొని వెళ్తూ ఉండొచ్చు. అండ్ ఇది బాగానే వస్తుంది, సౌండ్ అయితే లౌడ్గా ఉంది కాబట్టి బేస్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు, జస్ట్ ఫ్లాట్ సౌండ్ మీకు సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది. అది ఎంజాయ్ చేయొచ్చు కొద్దిగా ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే. ఇది ఒక కొత్త సిస్టమ్ అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని బటన్స్ ఇచ్చారు, ఇవి మీకు మ్యూజిక్ కంట్రోల్ చేయొచ్చు. అంటే మీరు ఈ 2 బటన్స్ ఉన్నాయి కదా, ఈ 2 చుక్కల్లాగా ఉన్నాయి కదా, ఇవి వచ్చేసరికి మీకు రైట్ సైడ్ వచ్చేసరికి సింగిల్ ప్రెస్ చేశారనుకోండి వాల్యూమ్ పెరుగుతుంది, లెఫ్ట్ సైడ్ సింగిల్ ప్రెస్ చేస్తే వాల్యూమ్ తగ్గుతుంది. ఈ రైట్ బటన్ లాంగ్ ప్రెషెస్ పట్టుకుని నెక్స్ట్ ట్రాక్ వెళ్తారు, లెఫ్ట్ బటన్ని లాంగ్ ప్రెషెస్ పట్టుకుంటే ప్రీవియస్ ట్రాక్ వస్తారు. అండ్ కింద మీకు ప్లే అండ్ పాస్ బటన్ ఉంది, సాంగ్ని మీరు పాస్ చేయొచ్చు ప్లే చేయొచ్చు. సో మ్యూజిక్ కంట్రోల్ ఎక్కడి నుంచి మీరు చేయొచ్చు, బటన్స్ ఇచ్చారు ఫిజికల్ బటన్స్. అండ్ దీనిలో మీకు క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది, ఇక్కడ మీకు ఏదైతే రివర్స్ బటన్ క్రూజ్ కంట్రోల్ బటన్ కనిపిస్తుంది 2, ఒకటే రివర్స్ చేయడానికి క్రూజ్ కంట్రోల్ కదే. క్రూజ్ కంట్రోల్ మీకు ఎక్కడ వర్క్ అయ్యింది అంటే బండి రన్నింగ్లో ఉన్నప్పుడు 20-80 స్పీడ్ మధ్యలో మీరు సెట్ చేసుకోవచ్చు. దీని టాప్ స్పీడ్ 115 దాకా ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ మీకు బిలో 80 వరకు వర్క్ అయితే 20-80 మధ్యలో. సో అట్లా మీరు సెట్ చేసుకోవచ్చు, సెట్ చేసుకోవాలనుకుంటే. అండ్ రివర్స్ గేర్ కూడా ఇక్కడ నుంచి మీరు అసెస్ట్ చేయొచ్చు, రివర్స్ తీసుకోవాలన్న దీన్ని ఇక్కడ నుంచి ఈ బటన్ నొక్కి మీరు రివర్స్ చేయొచ్చు. రివర్స్ చేయాలంటే మీరు యాక్సిలేటర్ ముందుకు ఇట్లా అనాలి, వెనక్కి కాదు ముందుకు అనాలి, ముందుకంటేనే మీకు వెనక్కి వస్తుంది బండి. ఇంకొకటి సీట్ కంఫర్ట్ చాలా బాగుంది, సీట్ మీకు కుషనింగ్ చాలా బాగుంది, సో మీకు కూర్చున్నప్పుడు చాలా సాఫ్ట్ అనిపిస్తుంది. సో ఇదొకటి నాకు ప్లస్ అనిపించింది. అండ్ ఇలా మీకు బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, ఇది 36 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది బూట్ అయితే. ఇది ఒక ప్లస్ పాయింట్. మీ దీనిలో హెల్మెట్ చార్జర్ పెట్టుకోవచ్చు, మొత్తం కవర్ అన్నీ పెట్టేశారు మనోడు, అన్నీ పెట్టినా కానీ మీకు చూడొచ్చు స్పేస్ ఎంత ఉందో. సో ఏదైనా క్యారీ చేయడానికి మీకు ఈజీ అవుతుంది దీనిలో. నెక్స్ట్ ఇంకొక ప్లస్ పాయింట్ కలర్ ఆప్షన్స్, ఒక 10 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి దీనిలో, మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ రైడ్ క్వాలిటీ బాగుంటుంది మీకు, ఇనీషియల్ పవర్ కానీ. అండ్ దీనిలో మీకు మోడ్స్ కూడా చాలా ఉంటాయి, మొత్తం 4 మోడ్స్ అయితే ఉంటాయి. ఎక్కువ ఉంటుంది, నార్మల్ ఉంటుంది, స్పోర్ట్ ఉంటుంది, హైపర్ ఉంటుంది. ఒకవేళ మీరు హైపర్లో పెట్టుకుంటే మీకు పవర్ బాగుంటుంది, మీకు ఇనీషియల్ పికప్ బాగుంటుంది. సో రైడ్ క్వాలిటీ దీనిలో బెటర్ ఉంది, ఎత్తుతో కంపేస్తే మీకు రైడ్ క్వాలిటీ బెటర్ ఉంటుంది, రేంజ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ దీనిలో మీకు హైపర్ మోడ్లో టార్క్ ఎక్కువ ఉంటుంది, మీరు ఒకసారి రైజ్ చేసారు కూడా వెనక్కి కూర్చున్న కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇది పట్టుకొని కూర్చోవాలి, ఇవి ఊగుతున్నాయి వాళ్ళకి, ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చిన వాళ్ళకి అంతే దిబిడి దిబిడే ఏడబడిపోతారో భయం వేస్తుంది వాళ్ళకి. ఫస్ట్ దీని రేంజ్ వచ్చేసరికి నార్మల్గా వీళ్ళు చెప్తుంది 180 కిలోమీటర్స్ వరకు వస్తుంది అని చెప్పేసి వీళ్ళు రేంజ్ చెప్తుంది. నీకు వచ్చింది 180 కిలోమీటర్స్? ఎప్పుడన్నా ఎప్పుడు రాలేదు నాకు, హైయెస్ట్ వచ్చింది 110 120. అంతే అంతే, ఆ ఒక విషయంలో కొంచెం పర్లేదండి. వీళ్ళు చెప్తున్న దానికంటే తక్కువే వస్తుంది రేంజ్, అయితే మరీ తక్కువ వస్తుంది తనకైతే. అంటే నువ్వు ఎలా నడుపుతావు, ఈకోలో పెట్టి నడుపుతావా? అసలు నార్మల్ మాక్సిమం నార్మల్ మోడే యూజ్ చేస్తాను, అంత మించి వేరే మోడ్ అవసరం పడదు. డబల్స్ ఉన్నప్పుడు మాక్సిమం స్పీడ్ ఎంత వెళ్తావు? 50 50 50. అయినా కానీ 110 ఇంకా గట్టిగా దొక్కితే ఇంకా మళ్ళీ పడవని మేజర్ ఎక్కువ సింగిలే నడుపుతాను అయినా కానీ. సో నేను రేంజ్ ప్లస్ అనుకున్నా, కాకపోతే అది పేపర్ మీద ప్లస్, రియల్ లైఫ్లో మైనస్. అది ఇవి దీనిలో పాజిటివ్స్ అయితే ఒకసారి ఓనర్ కూడా అడుగుదాం, పాజిటివ్స్ తనేమి నోటీస్ చేశారు దీనిలో, మీరేమి నోటీస్ చేశారు పాజిటివ్స్ దీనిలో తీసుకున్నందుకు? అబ్బాయి హ్యాపీ అనిపించింది, అదేమన్నా తీసుకున్నందుకు హ్యాపీ అనిపించింది అంటేనే పర్ఫార్మెన్స్ ఒకటి,
ప్లస్ రేంజ్. రేంజ్ అంటే నేను తీసుకునే నేను ఆర్డర్ చేసిన టైంకి 100+ ఇచ్చే బండ్లు ఏవి లేవు, ఇది ఒకటే ఉంది. ఏతర్ అంటే అది 80 లాస్ట్. సో 110 అయితే ఇస్తుంది ఇది. 110 అక్కడ వరకు హ్యాపీ పర్ఫార్మెన్స్ రేంజ్ బాగుంది. ఈ రెండింగ్ తీసుకున్నందుకు అది. ఫీచర్స్ ఏమైనా నచ్చలేదా? ఫీచర్స్ అంటే అందులో నావిగేషన్ డిస్ప్లే, నేను మొబైల్ తోటి అవసరం లేకుండా డైరెక్ట్ నావిగేషన్లో చూసుకోవాలి. ఆ నావిగేషన్ కరెక్ట్ పనిచేస్తుంది అన్ని ప్లేసెస్కి. అన్ని ప్లేసెస్ అంటే మ్యాప్ మై ఇండియా కాబట్టి కొన్ని గూగుల్లో ఉన్నంత ప్లేసెస్ అయితే అంత ఉండే ఎగ్జాక్ట్ అన్ని ప్లేసెస్ కూడా ఉండవు. ఇది ఎప్పుడైనా వాడావా క్రూజ్ కంట్రోల్? అయ్యా క్రూజ్ కంట్రోల్ రివర్స్ మోడ్ తక్కువనే కానీ క్రూజ్ కంట్రోల్ ఏంటంటే లాంగ్ మోడ్ లేడీస్కి ఉపయోగపడుతుంది. క్రూజ్ కంట్రోల్ ఎక్కువ దాంట్లో నేను ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది అంటే క్రూజ్ కంట్రోల్, నావిగేషన్ కూడా తక్కువే. ఫీచర్స్, పర్ఫార్మెన్స్ అండ్ రేంజ్ ఈ నీకు ప్లస్ పాయింట్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దీని ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు మనం దీని ఫిజికల్ వ్యూ ఒకసారి చూద్దాం. ఈ స్క్రీన్, ఈ డిస్ప్లే ఇవన్నీ ఒకసారి చూపిస్తాం మీకు. అండ్ ఇంకొకటి యాప్ కంట్రోల్స్ కూడా, యాప్ ఎలా ఉంది అది కూడా చూపిస్తాను ఫైనల్గా. అండ్ ఫస్ట్ మనం దీని ఫిజికల్ వ్యూ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ నుంచి దీని లుక్ చాలా బాగుంది. లైట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మీకు ప్రొజెక్టర్ ఎల్ఈడీస్ ఉన్నాయి రెండు. సో ఇవి నైట్ సైడ్ నైట్ టైం త్రో కూడా మీకు బాగుంటుంది. అండ్ డిఆర్ఎల్ వచ్చేసరికి ఇక్కడ ఫ్రంట్ ఇక్కడ కనిపిస్తుంది. దీనికి సపరేట్ బటన్ అయితే ఉంది దీన్ని కంట్రోల్ చేయడానికి మొత్తం లైట్ సిస్టమ్ని. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు ఒక బటన్ ఇచ్చారు లైట్ బటన్, దీన్ని సింగిల్ ప్రెస్ చేస్తే ఒక లైట్ వెలుగుతుంది, డబుల్ ప్రెస్ చేస్తే రెండు లైట్లు వెలుగుతాయి. లాంగ్ ప్రెస్ చేసి బటన్ అనుకోండి ఆ డిఆర్ఎల్ ఏదైతే ఉందో చుట్టూ అదైతే వెలుగుతుంది. మీరు ఒకవేళ ఆఫ్ చేయాలనుకుంటే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మళ్ళీ డిఆర్ఎల్ ఆఫ్ అవుతుంది, సింగిల్ ప్రెస్ చేస్తే లైట్స్ ఆఫ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ ఏదైతే ఇండికేటర్స్, ఇండికేటర్ కూడా సపరేట్ బటన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. ఇండికేటర్ సౌండ్ ఏంటంటే నాకు ఏతర్ గుర్తు వస్తుంది ఇండికేటర్ సౌండ్ ఇది. అండ్ నెక్స్ట్ హారన్, పర్లేదు హారన్ కూడా బాగానే ఉంది. అండ్ ఈ బటన్స్ అయితే మీకు క్వాలిటీ బాగున్నాయి, మీకు ఊగిపోయడం కానీ ఇట్లా లేవు, స్టడీగా ఉన్నాయి బటన్స్ అయితే క్వాలిటీ. రైట్ సైడ్ బటన్ వస్తారు మీకు పవర్ బటన్ కనిపిస్తుంది, మిగతా బటన్స్ అన్నీ నేను చూపించాను ఇందా మీకు. ఈ పవర్ బటన్ వస్తారు మీరు దీన్ని ఆన్ చేయడానికి. అండ్ ఏదైతే ఇక్కడ మీకు ఛార్జింగ్ బటన్ కనిపిస్తుందో ఇది వస్తే మీకు మోడ్ చేంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈకో, నార్మల్, స్పోర్ట్, హైపర్ ఈ మోడ్స్ ఉన్నాయి కదా, వీటిని చేంజ్ చేయడానికి మీకు ఈ బటన్ అయితే ఉపయోగపడుతుంది. ఇవే బటన్స్ ఫిజికల్ బటన్స్ గురించి మాట్లాడుకుంటే. అండ్ ఇంకా టైర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇవి 110/70 R12 అవి ఎలాయ్ వీల్స్, రెండు ఫ్రంట్ బ్యాక్ మీకు ఎలాయ్ వీల్స్ వస్తాయి. ఫ్రంట్ టు బ్యాక్ మీకు డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, కాకపోతే ఏబిఎస్ అయితే దీనిలో లేదు. అండ్ డిస్క్ బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ ప్రొఫైల్ వచ్చేసరికి 220mm ఉంది, బ్యాక్ సైడ్ వచ్చేసరికి 180mm డిస్క్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సైడ్ నుంచి మాట్లాడుకుంటే సైడ్ మీకు ఏదైతే బ్యాక్ సైడ్ ప్యాసింజర్ కూర్చుంటారో లెగ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకి ఫుట్ స్టెప్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూర్చొని ఫుట్ స్టెప్ అంటే ఇది కూడా సపరేట్గా బాడీలోకి ఇంక్లూడ్ చేస్తారు. ఇది డిజైన్ చూడడానికి అయితే బాగుంది ఇది. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి స్పీకర్స్ ఆల్రెడీ చూపించాం మీకు. స్పీకర్ పైన రైట్ సైడ్ మీకు యూఎస్బి టైప్ ఏ పోర్ట్ అయితే ఒకటి ఉంటుంది, ఒకవేళ మీరు రైడింగ్లో ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మొబైల్ ఫోన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ వచ్చేసరికి హుక్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఏదన్నా చిన్న చిన్న తెమ్మంటారు కదా ఇంట్లో కూరగాయల లాంటివి, అట్లాంటి కవర్స్ ఇట్లా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ప్రొఫైల్ సెంటర్ స్టాండ్ లేదు, సైడ్ స్టాండ్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఛార్జింగ్ పోర్ట్ ఆల్రెడీ చూపించాము మీకు, ఇక్కడ నుంచి మీరు ఛార్జింగ్ అయితే దీన్ని పెట్టుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్ కూడా లుక్ బాగుంది, లైట్ కానీ ఇండికేటర్స్ కానీ చూడడానికి అయితే బ్యాక్ ప్రొఫైల్ కూడా బాగుంది. ఓవరాల్ డిజైన్ అయితే బాగుంది, ఏదో రోబో అంటే ఇక చిన్న చిన్న రోబోస్ చూసిన ఫీలింగ్ అయితే ఉంది దీన్ని చూస్తుంటే. అండ్ దీని సౌండ్స్ కూడా అట్లాగే వస్తున్నాయి, ఏదైనా సౌండ్ బయటకు వచ్చినాక దీని నుంచి ఆ రోబోటిక్ సౌండ్ మ్యాచ్ అయ్యేలా చూసుకున్నారు దీన్ని. అండ్ సైడ్ మిర్రర్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకి స్క్రీన్ కనిపిస్తుంది, ఇది మెయిన్ స్క్రీన్. దీని కింద రెండు హోల్స్ కనిపిస్తున్నాయి, మైక్స్ లాగా ఉన్నాయి ఇవి. సో వీళ్ళు అప్డేట్లో ఏదో కాలింగ్ ఫంక్షన్ యాడ్ చేస్తామని చెప్తున్నారంటే అది ఇంతవరకు అయితే రాలేదని చెప్తున్నారు దీని ఓనర్ అడిగితే. అండ్ ఇంకా స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం స్క్రీన్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, కాబట్టి టచ్ రెస్పాన్స్ అంత పర్ఫెక్ట్ అయితే లేదు, అంత బాగాలేదు టచ్ రెస్పాన్స్ అయితే. అండ్ ఇక్కడ చూస్తే మనకి సెట్టింగ్స్లోకి వెళ్దాం, మొత్తం సెట్టింగ్స్లోనే అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. మెయిన్ మెనూలో మనకి ఓన్లీ దీని ఛార్జింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఎక్కువ మైల్ నడిపితే ఎంత వస్తుంది, నార్మల్ మోడ్లో స్పోర్ట్ మోడ్ నడిపితే ఎంత వస్తుంది, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఛార్జింగ్ పర్సంటేజ్ బట్టి మనకి ఎన్ని కిలోమీటర్ వెళ్ళొచ్చు ఇక్కడ మనకి చూపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ మనకి సర్వీస్ సెంటర్ నెంబర్ కూడా ఇచ్చారు స్క్రీన్ మీద, ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఇలా డైరెక్ట్ కాల్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ మనకి సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి, సెట్టింగ్స్లో మనకి సౌండ్ సెట్టింగ్స్ ఉన్నాయి, డిస్ప్లే సెట్టింగ్స్ ఉన్నాయి. డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు దీని థీమ్ కూడా చేంజ్ చేయొచ్చు, లైట్ థీమ్, డార్క్ థీమ్. అండ్ ఆటో లేదు, ఆటోమేటిక్గా మనకి టైం బట్టి ఇది చేంజ్ అవ్వడం ఎట్లయితే ఏం కనిపించట్లేదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకా పాస్కోడ్, ఇక్కడ నుంచి మీరు పాస్కోడ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు నడపాలంటే ఫస్ట్ పాస్కోడ్ కొట్టాల్సి ఉంటుంది, తర్వాత యాప్ నుంచి కూడా దీన్ని మీరు అన్లాక్ చేసి నడుపుకోవచ్చు. లేదంటే యాప్ లేదంటే మీ దగ్గర పాస్కోడ్ కొట్టి మీరు నడపాలి, కీ అయితే ఉండదు. నెక్స్ట్ అబౌట్లోకి వెళ్తే దీన్ని ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసాం, ఎప్పుడు పర్చేస్ చేసాం, దీని సాఫ్ట్వేర్ వర్షన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా బ్లూటూత్ సౌండ్ సెట్టింగ్స్ ఉన్నాయి, బ్లూటూత్ కనెక్షన్, ఇక్కడ నుంచి మీరు ఫోన్ ఇక్కడ నుంచి కనెక్ట్ చేయొచ్చు. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవే ఉన్నాయి ఇంకా మనకి సెట్టింగ్స్లో.
లేవు సెట్టింగ్స్ ఇంకంతే, ఇంకా దీనిలో పెద్ద చెప్పుకోవడానికి కూడా ఏం లేవు. అండ్ దీనిలో మనకి నావిగేషన్ అయితే ఇచ్చారు, నావిగేషన్ వచ్చేసరికి మ్యాప్ మై ఇండియా నావిగేషన్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నావిగేటర్స్ అయితే ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మ్యాప్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఈ స్క్రీన్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటే పెద్దగా ఎక్కువ ఉండవు, మీకు నార్మల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా దీని యాప్ చూద్దాం, యాప్ ఎలా ఉంటుందో. ఇది యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ మనం లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు సౌండ్లు కూడా వస్తున్నాయి మీకు. అండ్ ఇక్కడ నుంచి మీరు బూట్ ఓపెన్ చేయొచ్చు, ఇక్కడ బూట్ ఓపెనింగ్ కూడా ఇచ్చారు. అండ్ ఇది సాఫ్ట్వేర్ అప్డేట్స్, మ్యూజిక్, ఇక్కడ నుంచి మీరు మ్యూజిక్ మేబీ బ్లూటూత్ కనెక్షన్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మ్యూజిక్ ప్లే చేయాలనుకుంటే ఇక్కడ నుంచి బ్లూటూత్ యాడ్ చేసుకోవాలి మీ ఫోన్. అంతే ఇక్కడ మీకు బాటంలోకి వెళ్తే బైక్ సింగల్ బైక్ ఇక్కడ మనకి లోగో ఉందో దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు రేంజ్ కనిపిస్తుంది. మనకున్న ఛార్జింగ్ 60% ఉంది ఇప్పుడు. దీని నుంచి మనం ఎంత ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు ఏ మోడ్లో అని ఇక్కడ క్లియర్గా మనకి ఇచ్చారు. అండ్ తర్వాత కింద ఎన్ని కిలోమీటర్స్ ఇప్పటివరకు ఇది ట్రావెల్ చేసింది, ఎప్పుడు పర్చేస్ చేశారు. బైక్ నేమ్ కూడా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన నేమ్ ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. మీరు కొంతమంది వాళ్ళ ఇష్టం వచ్చి నేమ్ పెట్టుకుంటూ ఉంటారు కదా, బుజ్జి గజ్జి అని అట్లాంటివి మీరు పెట్టుకోవాలంటే ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. ఇంకా అంతే పెద్ద ఏమిలో ఫీచర్స్ అయితే యాప్లో ఇవే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 162 mm అంటున్నారు, చిన్నగానే ఉంది. జాగ్రత్తగా పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ అయితే కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. కింద అయితే ఈజీగా టచ్ అయితే డబుల్ ఎక్కితే మాత్రం ఈజీగా టచ్ అయితే కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ హై స్పీడ్లో వెళ్ళకపోవడమే మంచిది ఈ బైక్లో, ఎందుకంటే దీనిలో సస్పెన్షన్ కొద్దిగా ప్రాబ్లం అయితే ఉంది. మీరు హై స్పీడ్లో వెళ్ళి బ్రేక్లు ఎత్తారనుకోండి అది ఊడిపోయి చాలా ఇబ్బంది అవుతుంది, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉన్నది కూడా. నేను కూడా ఇప్పుడు హై స్పీడ్లో నడపండి, దీని మ్యాక్సిమం ఒక 80 వరకు నడుపుతాను, చూద్దాం ఎలా ఉందో పర్ఫార్మెన్స్. అండ్ దీని వెయిట్ వచ్చేసరికి 125 kg ఉంటుంది. ఒకసారి రైడ్కి వెళ్దాం, హెల్మెట్ పెట్టుకుందాం ఫస్ట్. ఫ్రెండ్స్ ఎలక్ట్రిక్ బైక్లో ఫస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి సౌండ్ రాదు, ప్రశాంతంగా వెళ్ళొచ్చు, ఎక్కడ మనకి సౌండ్ అయితే రాదు. సో ఇది మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే గోప్రో ఇట్లాంటివి అయితే వాడట్లేదు, నార్మల్గానే రికార్డ్ చేస్తున్నాము. దీనికి మనం హై స్పీడ్లో టాప్ స్పీడ్లు కట్టాల్సిన అవసరం ఏం లేదు. సో ఇది ఫస్ట్ ఇనీషియల్ పికప్ అయితే చాలా బాగుంది. నార్మల్ మోడ్ నడుపుతాను నేను, తర్వాత హైపర్ మోడ్ కూడా చూద్దాం. సో ఇనీషియల్ పికప్ చాలా బాగుంది, దీనిలో బాగుంది, రైడ్ క్వాలిటీ బాగుంది ఇతరులతో కంపేర్ చేస్తే. నార్మల్ మోడ్లో ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అబ్బా, మీరు మళ్ళీ హైపర్ మోడ్ ఇట్లాంటి పెట్టి ఛార్జింగ్ పోయి అనవసరం. దీనిలో బ్రేక్ డౌన్ ఇష్యూస్ కూడా కొంతమంది ఫేస్ చేస్తున్నారు రోడ్ల మీద ఆగిపోవడం ఇట్లాంటివి. సో బెటర్ నార్మల్గా రికో మోడ్స్లో నడపండి, రేంజ్ ఎక్కువ చూపించినా కానీ కొద్దిగా జాగ్రత్త పడండి. రేంజ్ ఎక్కువ ఉంది లేని ఎట్లయినా పోవచ్చు అనుకుంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది, సడన్గా డ్రాప్ అయిపోయింది రేంజ్, అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే దీనిలో అయితే ఉన్నాయి. రైడ్ క్వాలిటీ బాగుంది, సస్పెన్షన్ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, మీకు ఇరిగిపోయే ప్రమాదం కూడా చాలామందికి ఇరిగిపోయింది కూడా. హై స్పీడ్లో బ్రేక్ లేకండి, సస్పెన్షన్ ప్రాబ్లమ్ సడన్ బ్రేక్స్ వేస్తే మాత్రం కొద్దిగా ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇప్పుడు మోడ్ చేంజ్ చేద్దాం, నార్మల్ నుంచి స్పోర్ట్కి వెళ్ళాం, హైపర్ ఇది టాప్ అన్నమాట. సో ఇది ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు హైపర్ మోడ్లో ఉన్నాం, చూద్దాం. హైపర్ మోడ్లో 0-80 చాలా తక్కువ టైంలో వెళ్ళిపోయింది. ఎగ్జాక్ట్ టైం నోటీస్ లేదుగా మీరు చూసుంటారు ఇప్పుడు. ఇంకొకటి హైపర్ మోడ్లో ఉన్నప్పుడు బండి దూకుతుంది ఇట్లా, జాగ్రత్తగా ఉండండి, వెనకొట్టి ఎవరైనా కూర్చున్నారంటే ముందుకు పడతారు. ఇట్లా చూడొచ్చు సో కొంచెం హైపర్ మోడ్లో టార్క్ ఎక్కువ ఉంది, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. హైపర్ మోడ్ నడిపేటప్పుడు వెనక కూర్చున్న వాళ్ళు ముందు వెనక కూర్చున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, ఇతరతో కంపేర్ చేస్తే రైడ్ క్వాలిటీ గుడ్, అండ్ రేంజ్ కూడా దీనికి ఎక్కువే, ఫీచర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, కానీ బిల్డ్ క్వాలిటీ వరస్ట్ ఉంది, సర్వీస్ కూడా లేదు. హైపర్ మోడ్లో మధ్య మధ్యలో జెక్స్ అయితే వస్తున్నాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి హైపర్ మోడ్ నడిపేటప్పుడు. అయితే మోస్ట్లీ నాకు తెలిసి నార్మల్ అండ్ ఎక్కువ అయితే సరిపోయింది మీకు, నార్మల్ ఎక్కువ మోడ్స్ నడపండి, మంచి రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. హైపర్ స్పోర్ట్ ఇట్లాంటి మోడ్స్ అయితే దీనిలో టచ్ చేయకపోవడమే మంచిది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఓలా S1 ప్రోకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో ప్లస్ లేని మైనస్ లేని 5000 kilometers డ్రైవ్ అయింది కాబట్టి కంప్లీట్ డీటెయిల్గా మీరు తెలుసుకున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ బైక్ మీరు తీసుకోవచ్చా అంటే ఇప్పుడు ప్లస్లు మైనస్లు అన్నీ చెప్పాము, దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోండి తీసుకోవాలో వద్దో. మైనస్లు ఉన్నాయి, కొన్ని ప్లస్లు ఉన్నాయి, ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. దీనిలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే రైడ్ క్వాలిటీ బాగుంది, మైనస్ విషయానికి వస్తే చాలా ఉన్నాయి.
అవన్నీ చూస్తున్నారు కదా, దాని ప్రకారం మీరు నిర్ణయం తీసుకోండి. 150,000 అంటే చాలా ఎక్కువ అనిపించింది నాకైతే మాత్రం ఈ ప్రైస్ అయితే. ఇది ఓవరాల్ అయితే మాత్రం ఓలా S1 ప్రోకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే సబ్స్క్రైబర్ కౌంట్ పెంచితేనే మనం ఫ్యూచర్లో మళ్ళీ ఇట్లాంటి వీడియోస్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.